గ్రామాల్లోని ఆలయాల పరిరక్షణ గ్రామ ప్రజల చేతుల్లోనే ఉందని మహానంది రూరల్ సిఐ మల్లికార్జున, మహానంది ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా మహానంది మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న ఆలయాల కమిటీ చైర్మన్లు, సభ్యులు, అర్చకులు ఆలయ పరిరక్షకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మల్లికార్జున, ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డిలు మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఆలయాలు, విగ్రహాలపై జరుగుతున్న విధ్వంసక దాడుల నేపథ్యంలో మహానంది మండలంలోని ఆలయాల పరిరక్షణకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగా ఆలయాల పవిత్రతను కాపాడటం, ఆస్తుల పరిరక్షణకై తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా గ్రామాల్లోని ప్రజలు అందరూ కలిసికట్టుగా ఉండాలన్నారు. అందరూ ఐక్యమత్యంగా ఉంటూ చిన్న చిన్న ఆలయాల వద్ద సైతం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కొన్ని చోట్ల జరిగే పుకార్లను నమ్మవద్దన్నారు. ఈ కార్యక్రమంలో మహానంది ఏఈఓ ధనుంజయ, సూపరింటెండెంట్ ఈశ్వర్రెడ్డి, అన్ని గ్రామాల్లోని ఆలయాల కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. నా సహచర సిబ్బందికి అందరికీ కూడా నమస్కారాలు. అందరు బాగున్నారండి? హ్యాపీగా. ఈ మధ్యకాలంలో మన మహానంది మండలంలో అనేక గ్రామాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆలయాల్లో మేము చెప్పిన వెంటనే చొరవ తీసుకొని ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ లోటు తీరదు. ఎందుకంటే కొంతమంది ఉంటారనమాట, మేము ఏదైనా చెప్తే అర్థం చేసుకోరు, మూర్ఖంగా వెళ్తుంటారు. మేము ఏం చెప్పినా కూడా యాజ్ ఏ పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక పోలీసు వాళ్ళగా మేము ఏం చెప్పినా కూడా 1% కూడా మాకోసం ఏం బెనిఫిట్ ఉండదండి. ఏం చెప్పినా కూడా మీకోసమే, మీ గ్రామం మంచి కోసము, ఆ గ్రామంలో ఉన్నటువంటి మీ అందరి ప్రతి ఒక్కరి మంచి కోసం చెప్తామే తప్పితే మేము ఎవరండి ఈరోజు ఉంటాం, రేపు వెళ్ళిపోతాం? మేమేమన్నా ఇక్కడ శాశ్వతంగా ఉంటామా చెప్పండి? ఎక్కడో ఏదో వేరే వేరే జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చాం, ఏదో ఉద్యోగరీత్యా ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండొచ్చు, మహా అంటే ఎల్లుండి మళ్ళీ మీకు కనబడకపోవచ్చు. సో మాలాంటి అధికారులను మీరు ఎంతోమందిని చూసి ఉంటారు. ఇక్కడ మహానంది మండలంలో ఎస్ఐలుగా పనిచేసిన ఎంతోమంది అధికారులు మీరు చూసి ఉంటారు, యాజ్ ఏ సిఐలుగా వచ్చిన ఎంతోమంది అధికారులు మీరు చూసి ఉంటారు. మేము వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం, కానీ మీరు ఎప్పుడు ఇక్కడ ఉంటారు, మీరు శాశ్వతం ఇక్కడ. సో ఏది జరిగినా కూడా మీ మంచి కోసం, మీరు బాగుండాలనే ఉద్దేశంతో చెప్తుంటాం. కాబట్టి దయచేసి ఎప్పుడు మేము ఏం చెప్పినా కూడా పెద్ద తరహాగా పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. రెండవది, ఇప్పుడు మనకు రాష్ట్రంలో ఒక చిత్ర విచిత్రమైనటువంటి సమస్యలు మనకు కొన్ని ఎదురవుతున్నాయి. ఆ సమస్యలను చూసి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే మన భారతదేశం చాలా గొప్ప దేశం. ఇక్కడ ఇన్ని మతాలు, ఇన్ని కులాలు ఉన్నా కూడా మన భారతదేశంలో ప్రజలందరూ కూడా ఒక సహోదర భావంతో ముందుకెళ్తూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరిని అన్నతమ్ముళ్ళగా భావిస్తుంటారు. కానీ కుటుంబంలో ఒక 5 మంది ఉంటేనే దాంట్లో ఒకడు చిత్ర విచిత్రంగా ఆలోచిస్తున్నట్టు, ఇంతమంది భారతదేశ జనాభాలో అక్కడక్కడ కూడా కొంచెం చిత్ర విచిత్రమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారు. మన మధ్య చిచ్చు పెట్టడానికి, లేకపోతే ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని దెబ్బతీయడానికి కామన్ అది. ఎందుకంటే అది దాన్ని మనం ఎవరేం చేయలేము. కానీ అటువంటి వాళ్ళు ఉన్నా కూడా మనం ఎక్కడ కూడా ఏ రోజు కూడా భయపడకుండా, ఏ రోజు బాధపడకుండా, వాళ్ళు ఎటువంటి పరిస్థితులు, అందరూ ఒకటే కదా, ఎవరికి బ్లడ్ తీసుకొని కోసినా బ్లడ్డే వస్తుంది, రక్తము, వేరేదేం రాదు కదా. ఆ బ్లడ్ కూడా ఏ కలర్లో ఉంటుంది? అందరికీ రెడ్ కలర్లోనే ఉంటుంది. అంతేగాని ఒకరికి వైటు, ఒకరికి రెడ్డు, ఒకరికి ఎల్లో, అట్లుంటుందా అండి? దేవుడు అందరినీ ఒకటిగానే సృష్టించినాడు. మనము రకరకాలుగా మనము ఒక విభజనలు చేసుకున్నాం. సో ఎన్ని విభజనలు చేసుకున్నా మనం అందరం కూడా మమకారం ఉన్నవాళ్ళు, హిందువుగా ఉన్నవాళ్ళు ఏదో పూజ చేసుకుంటూ దేవుడు చేస్తూ ఉంటారు. ఇప్పుడు జరిగిన సంఘటనలన్నీ కూడా ఒక రామతీర్థం తప్ప అన్ని టెంపుల్ ప్రైవేట్ టెంపుల్స్లోనే సంఘటన జరగదు. ఇంత ఎండోమెంట్ ఈవోగా ఉన్న టెంపుల్స్లో ఎక్కడా ఈ సంఘటన జరగలేదు. అది అందువల్ల ఇప్పుడు ఏమంటున్నారు, గవర్నమెంట్ పిస్టర్ తీసుకొని అయ్యా మీరు ఎండోమెంట్ టెంపుల్ మాత్రమే చేయండి అని చెప్పట్లేదు. అన్ని టెంపుల్లు మనమే చేయాలి, అందరూ కలిసి చేసుకోవాలి. అది పోలీస్ సహకారంతో, గ్రామ సచివాలయ మెంబర్లతోటి, అందు గ్రామ పెద్దలతోటి, ఆయా దేవాలయ ఆయా గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరు, హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరి నుంచి సహాయ సహకారాలు తీసుకోండి, అందరితో చేయండి. ఏ ఎవరైనా ఇట్లా చేస్తే బాగుంటుంది సార్, ఈ నా థింకింగ్, నా ఐడియా అట్లుంది, దీని ప్రకారం చేద్దాము దానికోసము అనే విధంగా ఎవరైనా ఉంటే సలహాలు ఇచ్చారంటే చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి. ఆనంద్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఉన్న అందరికీ, అలాగే పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన నమస్కారాలు.
ముఖ్యంగా ఈరోజు దేవాలయాలలో కానీ హిందూ దేవాలయతనేమి చర్చిలు అయితేనేమి ఆ నుంచి మసీదులు అయితేనేమి ఇవన్నీ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా మనం కోరుకునేది ఏంటంటే దేవాలయాలలో ఎవరో అల్లరి ముగ్గులు చేసిన పనులకు దానికి ఎవరో ముస్లింలు చేసినారు అనుకోవడము లేకుంటే మసీదులు చేసి హిందువులు చేసినా అనుకోవడం అనేది తప్పుది. కాకపోతే ఏంటంటే మన జాగ్రత్తలు కొన్ని ఉండాలా. దేవాలయాలలో ఇప్పుడు మనకు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి, ఏదైనా పండుగల పూట మనం ఆ ఉత్సవ విగ్రహాలు తీసిన తర్వాత మనం సేఫ్టీగా వాటిని కొద్దిగా దేవాలయ లోపలనే మనము పెట్టి వాటికి బీగాలు వేసుకోవడము, తర్వాత మసీదులలో అయితే మనకు విలువైన వస్తువులు కొంచెం బీగాలు కూడా అటువంటి మంచి వేసినప్పుడు వాటి శబ్దానికన్నా కొంతమంది ఆ చుట్టుపక్కల లేస్తారు, లేచి మనం కొంచెం కాపాడుకోగలుగుతామని నా సలహా చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఎస్ఎస్ఆర్కి నా కృతజ్ఞతలు చెప్తూ